చెప్పాను యా అందరికీ నమస్కారం నందిని రెడ్డి గారికి అండ్ జడ్జ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అంటే ఎవ్రీ టైమ్ ఈ మూవీలో చేసిన యాక్టర్ లాగా మాట్లాడుతున్నాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఈరోజు నేను ఒక అమ్మాయిలాగా అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే బాగుంటుంది అని అనిపించింది బికాజ్ ఎప్పుడు మా మేకప్ మా హెయిర్ మా గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి మేం బాగా చెప్పాలి అందరి గురించి అని అనుకుంటాం కానీ ఒక ఫిల్మ్ మీట్లో ఇది అవసరం అంటే అమ్మాయిల కోసం కూడా మాట్లాడటం ఈ ఫిల్మ్లో పర్టికులర్గా సో ఫిల్మ్లో ఒక డైలాగ్ ఉంటుంది ఆ రోజు ఆ అమ్మాయి ఆ స్టెప్ తీసుకోకపోతే ఒక దిశలాగానో లేకపోతే మరో నిర్భయలాగానో మిగిలిపోయి ఉండేది అని చెప్పి సో ఈ ఫిల్మ్ చూసి ఏ ఒక్క అమ్మాయి అయినా అంత స్ట్రాంగ్గా బయటికి రాగలిగి అలాంటి సిచ్యువేషన్లో నేను కూడా అలాంటి స్టెప్ తీసుకోవాలని ఏ ఒక్క అమ్మాయి ఫీల్ అయినా ఆర్ఎల్స్ ఒక అబ్బాయి ఈ ఫిల్మ్ చూసి అమ్మాయిని ఇలా కదా ట్రీట్ చేయాల్సింది నేనెందుకు రాంగ్ వేలో ఆలోచిస్తున్నాను అని చెప్పి ఏ ఒక్క అబ్బాయి ఫీల్ అయినా ఈ సినిమా తీసినందుకు పర్పస్ మా వేణు సార్ కానీ దిల్ రాజు సార్ కానీ ఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ కానీ వీళ్ళందరూ ఈ సినిమా తీసిన పర్పస్ నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను సో అందరూ తప్పకుండా చూడని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఫిల్మ్ చూడండి థ్యాంక్ యూ సో మచ్ Thank you so much and all the very best. Congratulations. With the,